ఏమండి మీ చుట్టాలు ఇక్కడ ఉన్నారా లేదు శత్రువులు గొప్ప ఫ్యాన్ పాండి మీ ప్రేమ కథ ప్రారంభమైంది హాయ్ ఏంజెల్ హాయ్ వాట్ హ్యాపెండ్ ఈ ఊరు రావడానికి 3 గంటలు పట్టిందా ఎందుకు లేట్ అయ్యింది అన్నిటికీ కారణం ఆ టాక్సీ డ్రైవరే ఏ ఏదన్న ప్రాబ్లం చేసాడా హే ఇతను అంత దుర్మార్గుడు కాదు జస్ట్ లూస్ టాక్ చేస్తూ వచ్చాడు సరే ఓకే ఆ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఎందుకు ఇలాంటి డ్రెస్ లో అమ్మని ఎలాగండి చూసేది కాస్త ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్తే బాగుంటుంది అత్తగారికి ఇప్పుడే ఐస్ పెట్టాలనుకుంటున్నావా చీర కట్టుకుంటే నాకు కూడా చాలా ఇష్టం ఏడుకొండలవాడ వెంకటరమణ ఆయన ఏడుకొండలవాడు కాదు ఇద్దరిని ఎందుకు దెబ్బలాడుకునేలా చేస్తున్నావు ఎవరు ఎవరు దెబ్బలాడుకోవట్లేదండి మీరు నేనే దెబ్బలాడుకుంటున్నా ఎలాంటట బోవయ్యా అమ్మా రామ్మా నమస్తేమా ఎలా ఉన్నారు నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయ్యో ఎందుకమ్మ ఇక్కడ ఒంటరిగా అక్కడికొచ్చేయండి నేను బాగా చూసుకుంటాను చూసావంట్రా నా కోడలు పిల్లని నా మీద ప్రేమ ఎలా ఒలికిస్తుందో చూడు అదే చూస్తాను ఇకపై మీరిద్దరు కూర్చుని సీరియల్ చూస్తారు ఇంకేముంది ఆ తర్వాత తన చేతిలో కత్తి నీ చేతిలో గరిటె నేను భోజనానికి ఎదురు చూస్తూ ఉండాలి సరే మనం బయలుదేరుతాను మీ ఆరోగ్యం జాగ్రత్త ఎఫ్ఎం ఛానల్లో నాకు ప్రోగ్రాం ఉంది అలాగా చాలా రే జాగ్రత్తగా పంపించురా ఓకేమ్మా తన్ని దయపెట్టొస్తాను వెళ్ళొస్తానమ్మా హే మ్యారేజ్ ఇక్కడ కాదు కదా మ్యారేజ్ ఇక్కడే రిసెప్షన్ కావాలంటే యుఎస్ లో పెట్టుకుందాం యుఎస్ నాకు బాగా నచ్చిన కంట్రీ తెలుసా పెళ్లి తర్వాత మన యుఎస్ లో ఏ కంట్రీలో సెటిల్ అవబోతున్నా న్యూయార్క్ లో ఓకేనానే కైలాష్ మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేసావా అది పెద్దవాళ్ళు చూసుకుంటారు అమ్మతో చెప్పి డేట్ ఫిక్స్ చేయమని చెప్పు చెప్తాను అన్నింటికీ కంగారే నీకు పండి ఏనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను యుఎస్ లో ఉంటారు హాయ్ యావండి నా డ్రైవింగ్ చాలా బాగుంది కదా యావండి నేను యూనిఫామ్ లో కన్నా మఫ్టీలో చాలా బాగున్నాను కదా నాతో ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడితే చాలండి టక్కమని అతుక్కుంటారండి బాండి మీరు నన్ను చాలా పొగుడుతున్నారండి నాకు సిగ్గుగా ఉందండి యావండి నేను మీతో ఒకటి చెప్పాలండి అవన్నీ పక్కన పెట్టు పెళ్ళికొడుకు గురించి ఏం చెప్పలేదే ఎలా ఉన్నారు అతనికే అతను చాలా అందంగా బాగున్నాడండి థ్యాంక్స్ కానీ మీరు పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు నాకు అస్సలు నచ్చలేదండి స్టాప్ ద కార్ ఎందుకండి ఏమైందండి ఏమండి మిమ్మల్ని చెప్పేది మీకే వినండి యు ఆర్ ఎ పువర్టర్ సైకో ఏమండి ఏమండి ఆగండి చెప్పేది మీకే వినండి ఛా ఈ అమ్మాయిలు అంటేనే ఇంతే పోలీసులతోనే ఆట ఆడుకుంటావా ఇన్ని రోజులుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను ఈ రోజు నిన్ను వేసేస్తానరా బెదిరిస్తున్నారు మా అన్నయ్య సుబ్బయ్య దగ్గర చెప్పేస్తాను సార్ ఎవర్రా సుబ్బయ్య మీ అన్నయ్య ఉన్న పెద్ద దాదా అనుకుంటున్నావా మేము పోలీసులు అతని ఎవరైనా సరే మా అన్న అంతకు మించి మీ అన్నయ్య టీవీ సీరియల్ కి డైలాగులు రాస్తారా మా అన్న డిప్యూటీ కమిషనర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఓరి నాయను
వీడు ఆయన తమ్ముడా? ఈయనకి బొట్టు పోయి వాడికి జీవితమే పోతుంది. రై, ఆయన పేరు శర్వానంద్ కదరా? అది సర్టిఫికెట్లో ఉండే పేరు. ఇంట్లో ముద్దుగా పిలిచేది సుబ్బయ్య. సార్, సుబ్బయ్య అని పేరు పెట్టే కన్నా ఆ అబ్బయ్య అని పేరు పెట్టుండాల్సింది. ఊరించి ఊరించి నా తలనొప్పి తెచ్చారు కదయ్యా, యూజ్లెస్ ఫెలోస్. సార్ సార్ సార్, ఆయన నన్ను కూడా షూట్ చేస్తాడు సార్. వాడి పని పడతాను ఈరోజు. ఎవరమ్మా? చూడండి మావయ్య, కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? రెండు రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు, ఇప్పుడు ఇంటికే వచ్చేసాడు. ఇక్కడున్న సౌండ్ ఇవ్వడం కాదు, అక్కడికి వెళ్ళి వాడి దగ్గరకు వెళ్ళి మీ వీరప్రతాపాలి చూపించండి. వాడికి నన్ను ఫాలో అవ్వకూడదు. నాకు చెప్పావు కదా, ఇక నువ్వు లోపలికెళ్ళు. ఏయ్, వస్తున్నానండ్రా. బాటిల్ తెంపకుండా ఆఫ్ కొట్టేవాడ్రా. నా దగ్గరనా? ఎవరు నువ్వు? ఖాళీ స్థలం దగ్గర కళ్ళద్దాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా? ఏంటి, నా మర్దలను లవ్ చేస్తున్నావా? చేసుకో, జరుగు, జరగరా. నేనేమి ప్రేమకి విలన్ని కాదు, ప్రాణం పోసేవాణ్ణి. నాకు కొంచెం డీజిల్ పోసి నువ్వు నడుపుకో. ఒక 1,000 రూపాయలు చిల్లరుంటావు, తీసుకొని నేను బయటకు వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. మామనే, తనకి అక్క మగుణ్ణి. చూడ్డానికే వీడి కాస్ట్లీ, చిల్లర అడిగితే నెట్టేసి వెళ్తున్నాడు చూడు. ఏంజలా, ఈ లోకాన్ని మొత్తం మీ మావగారి ద్వారా చూస్తున్నారు, అదే మీ కన్ను తప్పు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళపోతావా లేదా? ఏమైంది ఇప్పుడు మీద పడుతున్నారు? మీరు అనుకుంటున్నట్టు నేను తప్పైన మనిషి అయితే కాదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కేసు తిరిగి వచ్చింది సార్. ఎస్ మిస్టర్ సర్వాంగ్, అందుకనే మీకు ఇంతకాలం ఏ కేసు అప్పగించలేదు. థ్యాంక్ యూ సార్. ఈ రాజకీయ నాయకుల హస్తం. రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక ఒత్తిడి తెస్తూనే ఉంటారు, నువ్వేం పట్టించుకోకు, వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. ఆల్రెడీ ఈ కేసు మీద 3 కంప్లైంట్స్ నేను రిసీవ్ చేసుకున్నాను సార్. వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో రిపోర్ట్స్ అందజేస్తాను సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను ఏసీపీని. చెప్పండి ఆఫీసర్. సార్, అదేంటంటే వాడి గురించి కొన్ని క్లూస్ దొరికాయి. వాడిని ఫాలో చేస్తున్నాం సార్. వాడిని పట్టుకున్నారా? ఇంకా లేదు సార్, త్వరలోనే పట్టుకుంటాం. ఇంకో 2 గంటల్లోగా వాడిని పట్టుకొచ్చి మీ ముందు హాజరుపరుస్తాం. త్వరగా తీసుకురండి, ప్రమోషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. దొంగ కేసులు నమోదు చేసేవాడికి ప్రమోషన్ ఎలా వస్తుంది? తనకి ఎన్కౌంటర్ కూడా రాదు. మరి నేను బయలుదేరినా సార్? ఓకే సార్. నమస్కారం సార్. కొడుతున్నారు సరే, మరి ఎందుకని ఆపుతావా లేదా ఆపుతావా లేదని కొడుతున్నారు? ఏంటి విషయం సార్? వీడు ఫ్లాష్ బ్యాక్ చెప్పి చెప్పే నేను సగం చిక్కుపోయాను సార్. సార్, మీకు ఒక న్యూస్ వచ్చింది సార్. ఏయ్, నీకేమైనా గుద్దుందా? ఇద్దరు ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన వచ్చి డిస్టర్బ్ చేస్తావు? ఏటు, 2 రోజులు సస్పెండ్ చేయి. అలాగే కుదరదు సార్. ఏమంటున్నావయ్యా? వచ్చింది మీ సస్పెండ్ ఆర్డర్ సార్. వచ్చింది గురి సస్పెండ్ ఆర్డరా? సార్, నన్ను ఎలాగైనా కాపాడండి సార్. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించడానికి వచ్చాను, కానీ ఈలోగానే డీసీ ఎంటర్ అయ్యాడు. మీసాను రాసుకుని వీడు చేసే పని ఏంటో తెలుసా? నేను చేశాడు? నిన్ను రాత్రి మా ఇంటికి వచ్చాడంట, అప్పుడు కరెంట్ కట్టు, ఆ టైంలో నన్ను వాటేసి కసముసా చేశాడంట. అది నాతోనే చెప్తున్నాడు. నిన్న నువ్వు ఇక్కడే కదా ఉన్నా, మరి ఎవరు తన కసముసా చేశాడు? వాళ్ళ చెల్లినే చేసా. ఆ దరిద్రపు పిల్ల మౌనంగా ఉండిపోయింది. మీ ఇద్దరికి రోజు ఇదే పని అయిపోతుంది. లెట్స్ డు ఆల్ వర్క్ మెన్. సారీ శ్వేత, ఇకపైన నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను వస్తా. అన్న కరెంట్ కట్ అయితే అది నా తప్పు కాదు. నిన్ను ఏంటి? నేను మీతో కొంచెం మాట్లాడాలండి. నువ్వెవరు? నేనెందుకు నీతో మాట్లాడాలి?
నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. తప్పుని క్షమించొచ్చు కానీ మూర్ఖత్వాన్ని గర్వాన్ని క్షమించలేను. సరేనండి, నా మాట వినొద్దు. కానీ నా మనసులో ఉన్నవన్నీ ఈ లెటర్లో. దీంతో నీ మర్యాద పోతుంది. ముందుకు రుచి వెళ్ళు. ఇంకా దూరం వెళ్ళటం వేసుండేవాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరంటే రౌడీలు. అంత మోసమైన మనుషుల డబ్బు కోసం పసిపిల్లలు కూడా చంపేస్తారు. మామా, వాణ్ణి ఎలా నరికేశానో చూసావుగా. రేయ్, నేను పట్టుకుమార్ తమ్ముణ్ణి. అన్నా, ఎవరు వస్తున్నారన్నా? రేయ్, ఎవరా నువ్వు? డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తావా? ఇవ్వకున్నా సరే వేసేస్తాం. వేసేయండిరా వాణ్ణి. రేయ్, ఒక అమ్మాయి మీద యాసిడ్ కొట్టాలి, డబ్బులు ఎంతైనా ఇస్తాను. సరే, ముందు మందు కొట్టు. అలవాట్లేదు, బ్రాందీ మాత్రమే తాగుతాను. ఓ, మనకంటే గోపోడే. సరిగ్గా చెప్పు, ఈ రూట్ లోనే వస్తుందా? ఇటే వస్తుంది. అంతా సిద్ధం చేసుకోండి. పక్కాగా ఉంది అన్నా. నాకు ఎటువంటి సమస్య రాదు కదా? మాత్రం ఎటువంటి సమస్య రాదు, కానీ నీకు వస్తుందో లేదో మాకు మాత్రం తెలీదు. రే, ఐటమ్ సిద్ధం చేసుకో. ఇదిగో ఇప్పుడే చేస్తా అన్నా. రే, ఇవరా. ఇటువైపే వెళ్తుందన్నా. హలో, నేను ఏంజల్ అక్క మాట్లాడుతున్నాను. ఏంటండి, ఏమైంది? మీ గొంతు ఏదోలా ఉంది. ఏంజలకి పెద్ద యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? తనపై యాసిడ్ పోసారండి. ఇప్పుడు ఏంజల ఎలా ఉంది? ఏమవుతుందో ఏంటో తెలీదు. ఏ హాస్పిటల్? సూర్య హాస్పిటల్ లో. వెంటనే 2 లక్షలు కట్టాలంట. అరే, ఇప్పుడు ఏటీఎం లో అంత డబ్బు తీయలేం కదండి. అమ్మ దగ్గర డబ్బు ఉందండి, మీరు తొందరగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేయండి. ఏమండి, మా ఊరు నుంచి రావడానికి 2 గంటలు పడుతుందండి. త్వరగా వచ్చేస్తానండి. ఇక్కడ ఆపరేషన్ చేయడానికి 4 గంటలు అవుతుంది, తొందరగా వచ్చేయండి. అలాగేనండి. ఏంటి సార్, ఎప్పుడు మనతో పాటే ఉండి మనకి ఎంతో హెల్ప్ చేస్తున్న ఇన్స్పెక్టర్ 7 కొంటలే సస్పెండ్ చేయించి మీ పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నన్ను కూడా ఢీ కొట్టి మీ మజిల్ పవర్ చూపిస్తున్నారా? ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సింది తెలివితేటలే. నువ్వు పనిలో పెట్టుకున్నావే అలాంటి ఏనుగు కాదు. కమిషనర్ నాకు అప్పగించిన కేసులో చివరి పాయింట్లో ఉన్నాను. తొందరలోనే నేను ఆ నేరస్తుని పట్టుకుంటాను. దాంతో కలిపి అది నా 11వ ఎన్కౌంటర్. పీపుల్ లైక్ యూ కెన్ నెవర్ బికమ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వెళ్ళి నుదుట బొట్టు పెట్టుకో. ఈ దరిద్రుడి నుంచి నాకెప్పుడు విముక్తో తెలియడం లేదే. ఆంటీ, ఆంటీ,
అయ్యో నా అల్లుణ్ణి చంపేశారే. అరవద్దు. ఏ అమెరికా కొంచెం కదలకుండా ఉంచారా? నేనే ఊగుతా ఉంటే నా మీద వచ్చి పడుతున్నావు. బ్రదర్ నీ ఫీలింగ్ కరెక్టే, అందుకని అత్త అల్లుణ్ణి ఒకటిగా కట్టాలా. మన కల్చర్ ఏం కావాలి? ఎలా ఉందో, నాకు కట్టింగ్ కరెక్ట్ చేయండి, కల్చర్ కాపాడతాను. ఏంటి కట్టింగా? బ్రదర్ నాకు చాలా సిగ్గు ఎక్కువ, ఇలా రాసుకుంటూ ఉంటే ఏదోలా ఉంది. అదే ఒక కటింగ్ కొట్టానంటే స్ట్రైట్ గా ఉంటాను. కుటుంబం కైలాసానికి పోపోతుంటే నీ మొగుడు కోట్లు అడుగుతున్నాడు చూడు. నువ్వే కదా నాకు పెళ్లి చేసిచ్చావు. వాడు తల దించినాడు, ఊపిరిందో చూడు. ఎన్ని రోజులు తల తిరుగుతూ వచ్చి పడ్డాను, ఒక్కరోజైనా నువ్వు నన్ను తట్టి లేపి చూసావా చెప్పు. ఇప్పుడెందుకు అంతగించుకుంటున్నావు? అమెరికన్ డాలర్ అమెరికానే నా మీద వచ్చి పడుతుందే. మాట్లాడద్దంటే వినరా మీరు? చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్సా దేనికి? సరికే నాకు ఎనర్జీ, తనకు ఎలర్జీ, దగ్గరికే రానివ్వదు. ఫస్ట్ నైట్ తర్వాత ఇప్పుడే ఇంత దగ్గరగా నిలబడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నిద్రపోయేటప్పుడు రాయిస్తాను. కత్తి చూపించిన వెంటనే ఆ మహానటినే మించిపోయావు కదా. అయ్యో బాబు, నా అల్లుడికి ఏమైందో తెలియటం లేదు, కాస్త చూడు బాబు, నాకు చాలా భయంగా ఉంది. నీ అల్లుడు చచ్చుంటే ఆ నిమిషమే వాడికి పాడ కట్టుంటాను. ఈ వెధవని మీ అందరితో కట్టుండను. బ్రదర్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి మందు కొడితే వాడు ధనవంతుడు, అదే సరుకు బార్లో దాయితే వాడు బిచ్చగాడా? ఇదిగో చూడు ఈ కత్తిలాగా నా మెదడు అంత షార్ప్ కాదు, తుప్పు పట్టిపోయింది. మీరు మాత్రం తిన్నగా ఉండకపోతే తుప్పు పట్టింది ఎక్కిపోతుంది. ఏంట్రా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు నిన్ను గెలుకుతాను చూడు. ఏంటి మెలకు వచ్చిందా? స్టాండ్ లో అబ్బాయిలు మాట్లాడుకుంటారు, నాన్నతో ఉంటే బుర్ర పనిచేస్తుంది, అమ్మతో ఉంటే ప్రేమ చూపిస్తుంది, ఫ్రెండ్ అయితే బార్ చూపిస్తాడని, ప్రేమికురాలు టాటా చూపిస్తుందని. పెళ్ళాం చెయ్యి, చెప్పు చూపిస్తా. రే అమ్మాయిల గురించి ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడను. అమ్మాయిల మనసు దేవాలయం లాంటిది, అందులో విషం నూరు పోసేది నీలాంటి విధవలేరా. నీలాంటి అబ్బాయిలు అమెరికా ఆస్ట్రేలియా అని ఆశ పెట్టి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్తున్నారు కదరా. ఎంతమంది అమ్మాయిలు రా పెళ్ళాన్గా జీవిస్తున్నారు, సగం పైన అందరూ ముండలుగానే కదరా తిరుగుతున్నారు. This is 98.410 Micro FM. 9 to 10, మీ ఏంజెలా మాట్లాడుతున్నాను. మీ అందరికీ నా పెద్ద 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 నమస్కారం. ఇవాళ మనం వినబోయేది ఏంటంటే మన బాహుబలి గురించేనండి. అవును, ఇప్పటి వరకు నేనే కదా మిమ్మల్ని నడిపించింది, ఇక మీదట మీరేనని నడిపించబోతున్నారు. ఏంటి బిల్డప్ పెద్దదిగా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, ఐఎమ్ గోయింగ్ ఇన్ మ్యారేజ్ సూన్. అవును, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి కొడుకు స్టేట్ లో ఉన్నారు, మంచి స్టేటస్ లో ఉన్నారు. ఇది చాలా అవసరం. జీవితంలో ఇవన్నీ సహజమే. నాకొక రాజు దొరికినట్టు మీకొక రాణి దొరకకపోతుందా తమ్ముడు? వాడిని చూడు, ఫేస్ మారుతోంది. ఎందుకైనా బెటర్, బాడీని కొంచెం లూజ్ గానే ఉంచుకో. తన్నులు తిన్నా కానీ నొప్పి తెలియకుండా ఉంటుంది. నువ్వు అమెరికా అల్లుడు వెంటరా, నిన్ను ఆఫ్రికా మంకీ కింద చేస్తాను చూడు. అంతేకాదు బాయ్స్, మా వారు హృతిక్ రోషన్ లాగా హైట్ గా చాలా స్మార్ట్ గా ఉంటారు. ఎరా ఆ అమ్మాయి హృతిక్ రోషన్ చూసిందేంట్రా, నిన్ను హృతిక్ రోషన్ అంటుందా? గురు సినిమాలో యాక్ట్ చేసిన హీరోనేనా? నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అవును, మా పెళ్లిని ఎవరు జరిపిస్తున్నారో తెలుసా? అదేనండి నొప్పి తెలుస్తోంది. టైట్ గా ఉంటే ఏడ్చవలే. కొట్టదు తమ్ముడు, కొట్టదు తమ్ముడు. కొడితే నేను కొడితే ఉంటే వెళ్ళిపోస్తాడు, నువ్వు కొడితే తొట్టికెళ్తాను. బ్రదర్ కొంచెం దయ చూపించు. మీరందరూ ఏంజెల్ అని దీవించాలి. ఎలా దీవించాలో తెలుసా?
మిస్టర్ ఉత్తంపాడు, సీరియల్ నంబర్ 3 మర్డర్ జరిగింది. పట్టుకుమార్ని అతని అనుచరుల్ని ఎవరో దారుణంగా చంపేశారు. పట్టుకుమార్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. సార్, ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందయ్యా. డూ వన్ థింగ్, నువ్వు హ్యాండిల్ చేస్తున్న కేసులని సర్వన్కి అప్పగించు. ఐఎమ్ సారీ సార్, నాకు అప్పగించిన కేసులో చివరి స్టేజ్లో ఉన్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకో కేసు ఒప్పుకోలేను సార్. పైగా ఇతను హ్యాండిల్ చేసే కేసుని నేను అస్సలు ఒప్పుకోను సార్. సార్, యు ఆర్ రైట్ టు సే నో, బట్ ఇన్ డీసెంట్ వే సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేనేం అన్ఫార్చునేట్గా మాట్లాడాను చెప్పండి. మిస్టర్ ఉత్తమ్ పాటే సార్, మీ కోపాన్ని కేసులో చూపించండి సార్. ఏ ఆఫీసులైనా మర్యాదగా పనిచేసావా? చేతులు డబ్బులుంటే విడికాపురం ఎల్లుండొచ్చు కదా. ఇది నీకు అవసరమా? ఏం మాట్లాడుతున్నావే? నేను పనిచేసిన ఆఫీసులో నా గురించి ఎలా మాట్లాడతారో తెలుసా? ఏం చెప్తారు? అందరూ గంటలో చేసే పని నేను 5 నిమిషాల్లో పూర్తి చేస్తానట. ఇక్కడ కూడా అదేగా. మాట్లాడకూడదని చెప్పేనా? నా అల్లుడు ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాడు. అత్తగారు అల్లుడు దబ్బలాడితే ఏమాత్రం బాగుండదు. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. మీ గొడవల్ని తర్వాత పెట్టుకోండి. తలపడబోయేది నువ్వు మా అల్లుడే. కట్టిప్పి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏమే, మీ అమ్మ నేను చచ్చేదాకా వదలదనుకుంటా. ఏంట్రా, అందరూ కలిసి కామెడీ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఆఖరిలో ట్రాజరీ అవబోతుంది చూడు. రే, 6 అడుగులు పెరిగావుగా, షూలిప్పి నటింట్లో పెడతావేంట్రా? బుద్ధి లేని యదవా. ఎవరిని తిడుతున్నాడు? నిన్నే తిట్టేది తమ్ముడు. ఏంటి, నా షూని తీసిందే వాడే, నన్నెందుకు తిడుతున్నాడు? వాడికేమైనా పిచ్చా? క్లియర్ చేసుకుందాం బ్రదర్. ఇంట్లో పాప ఉందా?